Bellampalli MLA-ku Maoist Committee warning ichindi. Samasyalato vache mahilalanu pralobha petti longa teesukovadam alavatuga marindani mandipadindi. Enni saarlu hecharinchina teeru marchukonaledani Maoistlu fire ayyaru. MLA-ku dairy nirvahakulu ammayilanu sarfara chesarani chepparu. రైతుల నుంచి వసూలు చేసిన డబ్బును వెంటనే చెల్లించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని సింగరేణి కోల్బెల్ట్ ఏరియా కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు లేఖ విడుదల చేసింది. మావోయిస్ట్ లేఖకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ ప్రతినిధి మాంతయ్య మనకు అందిస్తారు. మాంతయ్య, లక్ష్మీదుర్గా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్ట్ కోల్బెల్ట్ సింగరేణి కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరిట హెచ్చరిక లేఖ విడుదలైంది. ఆ లేఖలో ఇటీవల వివాదం డైరీ వివాదంలో ఎమ్మెల్యేపై వస్తున్న లైంగిక వేధింపులు నిజమేనంటూ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. గతంలో దాదాపుగా అతను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న కాలం నుంచి కూడా మహిళలను వేధిస్తున్నారు. అతని గురువు తెలుగుదేశం పార్టీ కేంద్ర మాజీ మంత్రి బోడయ్య అనర్ధన్ కనుక ఆయన అడుగురాలని నడుస్తున్నాడు. మహిళలను ప్రలోభ పెట్టడం, లొంగ తీసుకోవడం అనేది అలవాటుగా మారింది. గతంలో తాము హెచ్చరించిన తర్వాతనే వారు బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య జెర్పిటీసీగా ఉన్న కాలంలో మంచిరాలకు మకాం మార్చాడు. తిరిగి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తన రాజకాలను కొనసాగిస్తున్నట్టు కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అంతేకాదు డైరీకి సంబంధించి డైరీ నిర్వాహకులు ఎమ్మెల్యే అనర్ధన్ వసూలు చేశారు, ఎమ్మెల్యే పాత్ర కూడా ఉంది. అదేవిధంగా డైరీ నిర్వాహకులు అమ్మాయిలను ఎమ్మెల్యే సరఫరా చేశారు కూడా వాస్తవం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ లేఖలో ఎమ్మెల్యేకి సంబంధించి అనుచరుల పేరు కూడా స్పష్టంగా చెప్పడం చెప్పారు. ఎమ్మెల్యేకి సంబంధించి కోటరీగా పేరుపడ్డ గడ్డం భీమగౌడు, బత్తుల సుదర్శన్, శ్యామ్, సాన శ్రావణ్ వీరందరి పేర్లను కూడా, ఎమ్మెల్యే కోలి వేణుమాధవ్ వీరందరూ కూడా ఎమ్మెల్యేకి సన్నిహితులుగా కూడా నియోజకవర్గంలో పేరుంది. వీరందరి పేర్లను కూడా లేఖలో ప్రస్తావించారు. ఎమ్మెల్యేకు డైరీకి సంబంధించిన అమ్మాయిల వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న క్రమంలో మావోయిస్టుల పార్టీ పేరిట ఎదురైన లేఖ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే తీరే అంత అన్న కోణంలో మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ లేఖ మావోయిస్ట్ పార్టీ నిజంగా మావోయిస్ట్ పార్టీ రాసిందా, ఆ పార్టీ సంబంధించిన సానుభూతి పనులు స్థానికంగా ఉండే సానుభూతి పనులు రాచారన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. గతంలో కూడా ప్రభాత్ పేరిట ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అనేక సార్లు హెచ్చరికలు వచ్చాయి. అతను మహిళలను వేధిస్తున్నాడు, గోవా తదితర ప్రాంతాలు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు, అతని శిక్ష తప్పదని కూడా మావోయిస్ట్ పార్టీ గతంలో హెచ్చరికలు జారీ చేసింది. అదే క్రమంలో మరోసారి డైరీ వనంలో ఎమ్మెల్యేకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశం మారింది. థ్యాంక్ యూ మాంతయ్య.